హలో అండి వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ ఖమ్మం టీఎస్ఎల్పిఆర్బి పెండింగ్ డ్రైవింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది మనకి జూలై నైన్త్నైతే స్టార్ట్ అవుతుంది డ్రైవింగ్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి కాబట్టి ట్రాక్స్ రెడీ అయిపోయినాయి తర్వాత ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన ఈ యొక్క ఇంజన్ పార్ట్స్ ఎల్ఎంవీ ఇంజన్ పార్ట్స్ హెచ్ఎంవి ఇంజన్ పార్ట్స్ ఇవన్నీ కూడా మనకి రెడీ అయితే అయిపోయినాయి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో నైన్త్ నుంచి అయితే మీరైతే రావచ్చు ఎవరైతే రావాలి అనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి టీఎస్ఎల్పిఆర్బిలో పోయినసారి పెట్టినట్లు ఎయిర్ ట్రాక్ సో ఇక్కడ మనకి ట్రైల్ అయితే వేశాము కాబట్టి అందరూ కూడా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వస్తే మాత్రం మన దగ్గర మంచిగా ఈ ట్రేడ్ టెస్ట్కి డ్రైవింగ్ టెస్ట్కి అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇది వచ్చేసి మనం చూసుకుంటే ట్రేడ్ టెస్టు హెచ్ఎంవి ఇంజన్ పార్ట్స్ ఇంజన్ పార్ట్స్ దాని యొక్క ఫంక్షను మనకి ఏ ప్లేస్లో ఉంటుంది ఇట్లా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అట్ ద సేమ్ టైం ఎల్ఎంవి ఇంజన్ పార్ట్స్ ఇంజన్ పార్ట్స్ అండ్ వాటి ఫంక్షను ఇంటీరియరు ఎక్స్టీరియరు కాబట్టి ప్రతిదీ కూడా గుచ్చి గుచ్చి అడిగారు అలాగే మనం కూడా మంచిగా పోయినసారి మంచిగా మన అకాడమీ నుంచి మంచి మార్క్స్ అయితే వచ్చినాయి ఈవెన్ సిఆర్సి మొన్న జరిగిన సిఎస్ఎఫ్ ట్రేడ్ టెస్ట్లో కూడా ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ అయితే జరిగింది స్కిల్ టెస్ట్ అనొచ్చు ట్రేడ్ టెస్ట్ అనొచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ థర్టీ మినిట్స్ కూడా మనం మన మన దగ్గర ఎవరైతే అస్పిరెంట్స్ వచ్చారో అందరూ కూడా క్లియర్ అయితే చేశారు తర్వాత లైవ్ లైవ్ బొలెరో మీద ఇలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడింది ఎందుకంటే మనకి బ్యానెట్ లేపి వాటి యొక్క ఫంక్షన్ ఆ యొక్క ఇంజన్ పార్ట్స్ దాని ఫంక్షన్స్ కూడా అడగడం అయితే జరిగింది ఓకే ది ఇదండి మన యొక్క గ్రౌండ్ అందరికి తెలిసిన విషయమే సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర బస్ అవైలబుల్ ఉంది అట్ ద సేమ్ టైం ఈ యొక్క బొలేరో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి బొలేరోతో మనకి హెచ్ ఈ యొక్క బస్తో మనకి ఎయిట్ ఫ్రంట్ అండ్ రివర్స్ ఓకే సో ఆల్రెడీ మనం అప్గ్రేడ్ అండ్ డౌన్ అంటే కూడా మనం రెడీ అయితే చేసుకున్నాం బట్ పోయినసారి అయితే ఐ మీన్ ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ ఎక్కడైతే జరిగినా హైదరాబాద్లో ఎక్కడైతే జరిగినాయో అక్కడైతే అప్గ్రేడ్ అండ్ డ్రైవ్ డౌన్ గ్రేడెంట్ అయితే ఇవ్వలేదు ఇది వచ్చేసి మనకి బొలేరో హెచ్ డ్రాగ్ అనమాట సో దానికి టైం పెట్టాము దాని ప్రకారం కానీ మన యాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కొట్టారు కాబట్టి రావాలనుకున్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే రండి ఒకసారి మీరు వచ్చినట్లయితే మీకు ఐటీపీబీకి ఉపయోగపడుతుంది పెన్ పెండింగ్ ట్రేడ్ టెస్ట్ ఎవరికైతే ఉందో ఈ యొక్క టీఎస్ఎల్పిఆర్బి దానికి ఉపయోగపడుతుంది ఎవరైతే సిఆర్పిఎఫ్ అప్లై చేసి నిన్న లైక్ ఐదో తారీఖు ఆరో తారీఖు ఎగ్జామ్స్ జరిగినాయి కదా ఈ రెండు రోజులు మంచిగా ఎవరైతే ఎగ్జామ్స్ రాసున్నారో వారికి కూడా మంచిగా ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉపయోగపడుతుంది అంటే మీకు టిఎస్ఎల్పిఆర్బి పెండింగ్ కోసం మీరు వస్తే మిగతా రెండింటికి కూడా మీకు యూజ్ అవుతుంది అంటే మనకి త్రీ జాబ్స్కి ఇది వర్తిస్తుంది కాబట్టి ప్లాన్ అయితే చేసుకోండి అండ్ మన దగ్గర వచ్చేసి ప్రతి పార్ట్ ఇంజిన్ లైవ్ ఇంజిన్ తీసుకుని వచ్చి మొత్తం అంతా డిస్మాండల్ చేసి అంతా రెడీగా అయితే పెట్టాము ఎప్పుడైతే మనం ఇలా డిస్మాండిల్ చేసి పెట్టే పెట్టినప్పుడు ఆ యొక్క ఫంక్షనింగ్ అనేది మనకు అర్థమవుతుంది ఓకే దాని ప్రకారంగా ప్రిపేర్ అవడం అయితే మంచిది దాంతోపాటు మన దగ్గర అయితే ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన ప్రతి మెటీరియల్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది సో పోయిన సార్ వచ్చేసి మనకి నైంటీ ప్లస్ ఆల్మోస్టు మనకి అందరికీ వచ్చినవే ఓకే నైంటీ బిలో కొంతమందికి మాత్రం వచ్చినాయి కాబట్టి ట్రేడ్ టెస్ట్కి డ్రైవింగ్ టెస్ట్కి అందరికీ మంచి దగ్గర మంచి మార్క్స్ వచ్చినాయి సో ఈ యొక్క మెయిన్స్లో కూడా వన్ సిక్స్టీ త్రీ మనకి మైన్స్లో కూడా వచ్చినాయి కాబట్టి ఆ మెయిన్స్ అయితే కంప్లీట్ అయింది అది అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించిన కోచింగ్ కోసం అయితే ప్లాన్ అయితే చేసుకుని ఖమ్మం అయితే రండి ఓకే ఇంకా వివరాలు ఏమన్నా కావాలి అంటే మాత్రం అందరికీ ఈ నెంబరు నోటెడ్ ఐ గెస్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ వన్కి అయితే కాల్ చేయండి ఖమ్మంలో దిగి రైల్వే స్టేషన్ అయినా బస్ బస్ స్టాండ్ అయినా దిగి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా టేకులపల్లి మసీద్ దగ్గరికి అయితే రావాలి ఓకే సో ఇలా మనకి మన ప్రతి ఒక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది రోడ్ సైన్స్ తర్వాత బ్రేక్డౌన్ ప్రాబ్లమ్స్ మెయింటెనెన్సు డైలీ మెయింటెనెన్సు వీక్లీ మెయింటెనెన్స్ మంత్లీ మెయింటెనెన్స్ పీరియాడికల్ మెయింటెనెన్స్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇట్లా మెయింటెనెన్స్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి బ్రేక్డౌన్ ప్రాబ్లమ్స్ గురించి స్పేర్ పార్ట్స్ గురించి వాటి ఫంక్షన్స్ గురించి దాని తర్వాత మనకి జనరల్ డ్రైవింగ్ తర్వాత మనకి చూసుకుంటే సైన్స్ రోడ్ సైన్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇట్లా మన ప్రతి మన మెటీరియల్లో ఉంటే అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్లాన్ చేయండి ఒకసారి రావడానికి అయితే ప్రయత్నించండి ఒకసారి వస్తే మాత్రం మనం ఈ యొక్క మూడు జాబ్స్ కూడా ఉపయోగకరం మీకు చాలా ఉపయోగకరం అండ్ ఈ ఇస్రో వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరం ఎందుకంటే ఐటీపీబీలో మనకి మెయిన్స్ ఎగ్జామ్లో చూసుకుంటే సిక్స్టీ మార్క్స్ వచ్చేసి ఓన్లీ ఈ యొక్క రోడ్ సైన్స్ జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని తర్వాత మనకి ఎంవి యాక్ట్స్ ఇవే అడుగుతున్నారు ఇవే కాబట్టి సిక్స్టీ మార్క్స్ కానీ మనం దాంట్లో ఈజీగా తెచ్చుకోగలిగితే రిమైనింగ్ ఫార్టీ వచ్చేసి మ్యాథ్స్ లైట్గా ఈ యొక్క రీజనింగ్ ఇంగ్లీషు ఇలా ఉంటున్నాయి కాబట్టి దాంట్లో కూడా మనం తెచ్చుకునే అవకాశం అయితే ఉంది బట్ మనకి ఆల్రెడీ తెలుగులో ఉండే అవకాశం కూడా ఉండొచ్చు అని తెలిసింది బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ కాబట్టి తెలుగులో కూడా వస్తే మనకి చాలా అది బాగుంటుందన్నమాట క్వశ్చన్ పేపరు ఓకే సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అయితే కాల్ చేయండి ఖమ్మం రావడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకి ట్రేడ్ టెస్ట్లో డ్రైవింగ్ టెస్ట్లో మంచి మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ